ఎంత మునుగోడు ఎంత ఖర్చు ఉండే అవకాశం ఉంది? నేను అనుకుంటున్న హైదరాబాద్లో దాదాపు ప్రభుత్వ పథకాలు కాక ఒక దాదాపు 450 నుంచి 500 పెట్టారు టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఇక్కడ నేను అనుకుంటున్న ఒక 700 కోట్ల నుంచి 1000 కోట్లు పెట్టే అవకాశం. టీఆర్ఎస్ పార్టీ పక్క దేశంలో బిగ్గెస్ట్ కాస్ట్లీ ఎన్నిక కావచ్చు. హైదరాబాదే కాస్ట్లీ కాదు సార్, ఒక రాష్ట్రం ఎన్నిక అయితే సార్, రాష్ట్రం ఎన్నిక రాష్ట్రం ప్రభుత్వ ధనము పార్టీలు పెట్టే ధనము రెండు మూడు రాష్ట్రాలంతా ఒక ఉప ఎన్నిక అవుతుంది. ఒకటేనా బాగా మదము బల్పు ఆయన బల్పు అన్నాడు కదా, మదము తర్వాత కండ్లకు నెత్తికెక్కింది. ఇలా నీ అసలు బీఆర్ఎస్ పెట్టింది కదా, భారతీయ రాష్ట్ర సమితి కదా, ఈరోజు మరి హిమాచల్ ప్రదేశ్లో చేయాలి కదా సార్ ఎలక్షన్స్. నువ్వేమంటున్నావు రైతు బంధు రైతు పథకాలు ఇవన్నీ ఏదైతుందో నేను అన్ని రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ప్రతి వారికి అందేటట్టు నువ్వు మేనిఫెస్టో ఉంటుందండి. హిమాచల్ ప్రదేశ్ చేయాలి కదా ఎన్నిక, డిసెంబర్లో గుజరాత్ చేయాలి కదా, ఏప్రిల్ కర్ణాటక చేయాలి కదా, మళ్ళీ డిసెంబర్లో నీ తెలంగాణతో పాటుగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వస్తాయి కదా, చేయాలి కదా. మీరు చూసుకోండి రాయండి, స్టేట్ ఎన్నికల్లో ఎక్కడ పార్టిసిపేట్ కడతారు? లోక్సభ. నువ్వు లోకసభ వచ్చి నీ పథకాలు అమలు చేయాలంటే స్థానికంగా నువ్వు చేయాలి, కానీ దేశస్థాయిలో నువ్వు చేయలేవు. అప్పుడు జాతీయ దృక్పథంలో చూడాలి. నువ్వేమో రాష్ట్రమేమో మేము ఇంత ట్యాక్స్ ఇస్తున్నాము, ఆ ట్యాక్స్లో మాకు సగం వస్తలేవు అంటున్నావు. డిఫెన్స్ ఎవరు చేయాలి, మెయింటైన్ ట్యాక్స్లు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం తీసుకుంటే, ఎయిర్ ఫోర్స్ ఎవరు చేయాలి, ఎంబాసీస్ అదర్ కంట్రీస్లో ఎవరు చేయాలి, బార్డర్ సెక్యూరిటీ ఎవరు చూడాలి, ఇవన్నీ ఎవరు నడపాలి సార్? కేంద్రమే కదా సార్. తో అతను ఏదైతుందో బీఆర్ఎస్ అనేది అటర్లీ ఫ్లాప్. కవిత లిక్కర్ స్కామ్ ఎట్లా చూడచ్చు, ఆమె సన్నిహితుడు అభిషేక్ రావును అరెస్ట్ చేశారు సార్. నాకుండేది నేను ఇదివరకు చెప్తున్నా, ఇప్పుడు నాకు అదే అభిప్రాయం, అది స్కామ్ కానే కాదు. అది గవర్నమెంట్కు గతంలో 5000 కోట్ల ఆదాయం వస్తే బ్రివరీస్ కార్పొరేషన్ ప్రభుత్వం నడిపినప్పుడు రిటైల్ షాప్స్, ఇప్పుడు ప్రైవేట్ ఏదైతుందో రిటైల్ షాప్స్ ఇస్తే అప్పుడు ఇప్పుడు జోన్లకు చేశారు, 32 జోన్లు చేశారు, ఎయిర్పోర్ట్ ఒకటి 33లో ఆంధ్రలోకి వచ్చినాయి. 2 ఏదైతుందో మాగుంట సుబ్బారెడ్డి గారి బంధువులకు, ఒక జోన్కు 54 షాపులు. వీళ్ళకి ఏదైతే రామచంద్ర పిల్లె ఈ అభిషేక్ ఎవరైతే ఉన్నారో దీంట్లో కవిత ఇన్వాల్వ్ అనుకుంటున్నారో 4 జోన్లు వచ్చినాయి. 4 అంటే దాదాపు 220 షాప్స్. ఇది బెట్టింగ్ హెవీ కాంపిటీషన్. 200 కోట్ల నుంచి ఒక జోన్కు 54 షాపులు, 200 కోట్ల నుంచి 300 కోట్లు. గవర్నమెంట్కు అంతకుముందు 1 ఇయర్కు 5000 కోట్లు వస్తే ఇప్పుడు 7-8 వేల కోట్లు ఆదాయం వచ్చింది. అది నవంబర్లో స్టార్ట్ అయింది, ఆగస్టు ఎండ్ అయింది అనుకోండి. బట్ ఈ కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో ఆన్లైన్ కాంపిటేటివ్ బెట్టింగ్, దీంట్లో ఏమి లేదు. ఎక్కడ ఉందంటే ప్రైవేట్కి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి చందాలు వస్తాయి. గతంలో మన దగ్గర ఈ గ్లోబల్ టెండర్స్ లేనప్పుడు, ఈ ఫార్మా కంపెనీలు ఈ పెద్ద పెద్ద వర్క్స్ లేనప్పుడు మేజర్ ఇరిగేషన్, ఎక్సైజ్, ఆర్ఎండ్బి ఈ 3 శాఖలనే డబ్బులు వసూలు చేసేవారు. ఒక మంత్రి ఇన్ఛార్జ్ ఉంటుండే, ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ఏదైతుందో డబ్బులు చేసి చీఫ్ మినిస్టర్కి ఇస్తే చీఫ్ మినిస్టర్ ఏదైతుందో ఎలక్షన్కు పంచేవాడు. అక్కడ అంతా కేంద్రం చేతులు కదా సార్. వీళ్ళు గవర్నమెంట్ నడితే అకౌంట్ తీసుకోలేరు కదా, కనుక ఏదైతుందో ప్రైవేట్ ఇన్కమ్ పెరుగుతుంది, అది ప్లస్ మనకు కొంత ఆదాయం అంటే ఎలక్షన్ కోసం వస్తాయని. ఓన్లీ వాళ్ళు ఎక్స్ఎంపీ కానీ ఎంపీ చెప్పింది 3 కోట్ల ట్రాన్సాక్షన్, 3.5 కోట్లు మొదటి నుంచి. ఇప్పుడు అదే 3.5 కోట్ల మీదనే జరుగుతున్నది. అభిషేక్ ఎవరైతే ఆ స్పిరిట్ కంపెనీ ఉన్నాడో, L1 ఏదైతుందో హోల్సేలర్ ఉన్నాడో, ఈయన అకౌంట్ పంపాడు, ఈయన ఏదైతుందో డ్రా చేశాడు. ఆ క్యాష్ ఎక్కడ పోయిందని చూపుతలేదు. ఎక్కడ స్కామ్ అంటే ప్రభుత్వానికి లాభం జరిగింది. మొదలు ఈ కొత్త పాలసీ వచ్చినప్పుడు బెనిఫిట్ వస్తుందని ఒక ప్రపోజల్ పెట్టారు గవర్నమెంట్. ఈ ప్రపోజల్లో వీళ్ళ పాత్ర ఉంది. అభిషేక్ ఉండొచ్చు, నార్త్ ఇండియన్స్,